అవనిగడ్డ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాల్లో కూడా ఈ సాంప్రదాయ క్రీడలే ముద్దు, జోద క్రీడలు వద్దు అనే నినాదంతో మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా అవనిగడ్డ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఏవైతే కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు మరియు ముగ్గులు పోటీలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ క్రీడల నిర్వహణలో, కార్యక్రమాల నిర్వహణలో స్థానికంగా ఉండేటువంటి వ్యాపార సంస్థలు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో స్థానిక టీవీఎస్ షోరూమ్ సంబంధించినటువంటి యాజమాన్యం ఆధ్వర్యంలో వాళ్ళ స్పాన్సర్షిప్లో క్రీడలైనటువంటి వాలీబాల్, అదేవిధంగా కబడ్డీకి సంబంధించినటువంటి క్యాష్ ప్రైజెస్ స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా అవనిగడ్డ వైస్ సర్పంచ్ అయినటువంటి గోపి గారి ఆధ్వర్యంలో ట్రోఫీలు స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ముగ్గులు పోటీలకు సంబంధించినటువంటి టోటల్ ట్రోఫీలు, క్యాష్ ప్రైజెస్ కూడా అవనిగడ్డ ఎంపీపీ గారు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. కోడూరుకు సంబంధించి, నాగాలాండ్కి సంబంధించి కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక సంస్థలు, అదేవిధంగా పెద్దల సహకారంతో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ క్రీడలు ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళు చల్లపల్లి మండలంలో, చల్లపల్లి సర్కిల్లో ఉన్నటువంటి మండలాలు, మూడు మండలాల్లో ఉన్నటువంటి క్రీడల విజేతలతో 11వ తారీఖున అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లోనే ఫైనల్స్ జరుగుతాయండి. ఇందులో ఎవరైతే స్పాన్సర్ ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళకి అప్పిగడ్ల అప్పారావు గారిని ఇక్కడ స్థానిక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో వాళ్ళ క్యాష్ ప్రైజెస్, అదేవిధంగా బొమ్మెటర్స్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ క్రీడలన్నీ కూడా నిర్వహించడంలో స్థానికంగా ఉండేటువంటి పీఈపీలు, అదేవిధంగా ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే పీఈపీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా యాక్టివ్ పాత్ర తీసుకుని మాకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరాలని మండలాల వారి ఏ తేదీల నుంచి స్టార్ట్ అవుతుంది? మండలాల్లో మండల స్థాయి క్రీడలన్నీ కూడా 9వ తారీఖున 10వ తారీఖున జరుగుతాయండి. 9వ తారీఖున స్టార్ట్ అవుతాయి, 10వ తారీఖున ఈ అక్కడ విజేతలుగా నిర్ణయించబడిన వాళ్ళని 11వ తారీఖున అవనిగడ్డలో జరిగేటువంటి సబ్ డివిజన్ స్థాయి పోటీలకి ఆహ్వానించడం జరుగుతుందండి.